Yes, good morning, Vishesh. Yes, myself Abdul Sattar Andy. I am from Anantapur. Prasadam in bronze editor pin level lo unnanu. Iroju manam discuss chesebo topic peru vachi power of consistency offer antaru. Okay. General ga manam supermarket lo gaani shops lo gaani manam poi mana nithyavasara vastulani mana velli products ni kontuntam. Akkada manaki elantaina discounts vastunnaya? Elanti discounts ravu. Tarvata manaki emaina returns vastunnaya? డిస్కౌంట్స్ వస్తున్నాయా, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయా, ఏం రావడం లేదు. జస్ట్ మన షాప్ చేంజ్ చేసి మనం డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ కానీ మనం తీసుకోవచ్చు. అలానే మన వెస్టేజ్ లో ఒక ఆఫర్ అనేది ఉంది మనకి, అది వచ్చి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏం లేదు, జస్ట్ 4 మంత్స్ ఎవ్రీ మంత్ మనం 3,300 రూపీస్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేగిన మనము 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ లోకి ఎలిజిబుల్ అవుతాం. అది 3,300 రూపీస్ మనం మల్టిపుల్ ఇన్వాయిస్ లో 2nd తేదీ నుండి 12th వరకు మల్టిపుల్ ఇన్వాయిస్ లో 100 PV కింద మనం చేస్తే గిన మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఇలాగ కంటిన్యూస్ గా మనం ఫస్ట్ 4 మంత్స్ మనం మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ ఆఫర్ ని. ఎవ్రీ మంత్ మనం 3,300 రూపీస్ ప్రొడక్ట్స్ ని బై చేస్తే గిన మనం కన్సిస్టెన్సీ ఆఫర్ లోకి ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా, మనం కన్సిస్టెన్సీ ఆఫర్ బై చేయాలంటే గిన మనకి ముఖ్యంగా మనకి ఇంటికి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలంటే గిన ప్రతి ఒక్క ఇంట్లో బాతింగ్ సోప్ కావాలి, అంటే అష్యూర్ సోప్ కావాలి. అది ప్రతి ఒక్క ఇండ్లలో ఖచ్చితంగా 4 మెంబర్స్ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకి 4 ప్రొడక్ట్స్ అనేది కావాలా. తర్వాత డెంట్ అష్యూర్ టూత్పేస్ట్, టూత్బ్రష్, జెటా టీ పౌడర్, జెటా కాఫీ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, షాంపూ, హెయిర్ ఆయిల్, హెయిర్ కండిషనర్, ఫేస్ వాష్, ఇలా చెప్పుకుంటా పోతేనా మనకి నిత్య అవసర సరుకులు ఖచ్చితంగా కావాలి. తర్వాత కూడా మనకి మల్టీవిటమిన్ క్యాప్సిల్స్, ప్లస్ లెగ్ స్పిరులినా అండ్ ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ తీసుకుంటేనే మనం ఓవరాల్ గా 5,553 రూపీస్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ మనం అన్ని పర్చేస్ చేస్తే గిన ఓవరాల్ గా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ లోకి ఎలిజిబుల్ అయిపోతాం. ఇవి మనం డైలీ కావాల్సిన ప్రోడక్ట్ లిస్ట్ అన్నమాట. మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ని మెయింటైన్ చేసి మనకు కావాల్సిన మన డ్రీమ్స్ కానీ మన డ్రీమ్ హౌస్ కానీ ఎలా విత్ఇన్ 6 మంత్స్ లో కానీ విత్ఇన్ 4 మంత్స్ లో మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకుంటూ వాటిని ఎలా అచీవ్ చేయాలో తెలుసుకున్నాం. మనం కన్సిస్టెన్సీ మనం జాయిన్ అయినాం. మనం జాయిన్ అయిన తర్వాత మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ఫస్ట్ మంత్ మెయింటైన్ చేస్తే మనకి ఫస్ట్ మంత్ లో ఎన్ని పీవీస్ ఉంటాయి, మనం అక్కడే ఉన్నాము కాబట్టి మనకి 100 PVs అనే ఉంటాయి. తర్వాత 2nd మంత్ మనం ఉన్నాం, మన కింద 6 మెంబర్స్ ని జాయిన్ చేయించి వాళ్ళతో పాటు 6 కన్సిస్టెన్సీ ఆఫర్ నిగిన వాళ్ళతో పాటు మనం చేపిస్తే గిన మన కింద ఎంతమంది అవుతారు ఓవరాల్ గా 7 మెంబర్స్. ఫస్ట్ మంత్ లో ఎంత, 2nd మంత్ లో మనం ఎంతమంది ఉన్నాం, 7 మెంబర్స్ కలిపి 700 PVs అవుతాయి. తర్వాత నెక్స్ట్ మంత్ ఆ 6 మెంబర్స్ ఒక్కొక్కరు 6 మెంబర్స్ తీసుకొని వస్తే గిన 6 × 6 36 అవుతారు. ఓవరాల్ గా అప్పుడు మనకి ఎన్ని పీవీస్ అవుతాయి అంటే గ్రూప్ పీవీస్ 4,300 గ్రూప్ పీవీస్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ మంత్ ఆ 36 మెంబర్స్ ఒక్కొక్క 6 మెంబర్స్ తీసుకొని వస్తే గిన 36 × 6 ఎంత టీమ్ అవుతారు అంటే గిన 216 మెంబర్స్ అవుతారు. ఈ 216 మెంబర్స్ ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేస్తే గిన 25,900 PVs అవుతాయి. ఆ 2,600 మెంబర్స్ ప్రతి ఒక్కరు 66 మెంబర్స్ తీసుకుని వస్తే గిన 216 × 6 చేస్తే గిన 1296 మెంబర్స్ అవుతారు. ఈ 1296 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేస్తే గిన 1,55,000 PVs అవుతాయి. జస్ట్ ఇలా అన్ని మనం డూప్లికేట్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేసుకుంటూ పోతే గిన విత్ఇన్ 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ వచ్చే లోపల మన ఇన్కమ్ అనేది యావరేజ్ గా 4,50,000 అవుతుంది. అదే మన ఇన్కమ్ 4,55,000 ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా క్రౌన్ డైరెక్టర్ అనే అయిపోతాం. ఎప్పుడైతే మనం కాంట్రాక్టర్ అయిన తర్వాత మన ఇన్కమ్ అనేది 4,55,000 అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి 4,50,000 స్టార్ట్ మన ఇన్కమ్ ఉంటే గిన మనకు కావాల్సిన మనం డ్రీమ్ హౌస్ తీసుకోవచ్చా లేదా కొనచ్చా లేదా మనకి డ్రీమ్ కార్ మనం కొనచ్చా లేదా లేదా ఫారిన్ ట్రిప్స్ కానీ మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ కి కానీ మన పేరెంటల్ కేర్ కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ చారిటీస్ కానీ మన వచ్చే సాలరీతో పాటు జస్ట్ ఇది మనకి పార్ట్ టైమ్ గా మనం బిల్ చేసుకుంటూ జస్ట్ ఒక్కొక్క 6 మెంబర్స్ ని జాయిన్ చేయించి ఆ 6 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ ఇలా డూప్లికేట్ చేసుకుంటూ జస్ట్ మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ని మెయింటైన్ చేస్తేనే విత్ఇన్ 4 మంత్స్ లోపల మనం ఈ ఇన్కమ్ ని జనరేట్ కావచ్చు. మనకి 4 మంత్స్ లో కాలే, 8 మంత్స్ కాలేనండి, అట్లీస్ట్ 8 మంత్స్ కాలే, 16 మంత్స్ కానివ్వండి. మన 16 మంత్స్ లో మనకి 4,50,000 ఇన్కమ్ మనం ఎర్న్ చేయాలంటే
కేవలం మనకి ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది, అది కూడా వెస్టేజ్ లో మాత్రమే. అదే మనకి మన జాబ్ చేస్తూ మనము ఈ 450,000 మనం సాలరీని ఏం చేయగలమా, ఇంత ఇన్కమ్ ని ఎక్కడ ఏం చేయలేము అండి. ఈ 450,000 ఇన్కమ్ ని జస్ట్ మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ని అయినా డూప్లికేట్ చేసుకుంటూ మనం మన డౌన్ లైన్స్ ని ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఒక వాల్యూని నేర్పిస్తే గిన ఆటోమేటిక్ గా వితిన్ 8 మంత్స్ ఆర్ 16 మంత్స్ లోపల మనకు కావాల్సిన ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, చాలా మందికి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని ఎలా బిల్డ్ చేసుకోవాలో వాళ్ళకి ఒక నేను ఫార్ములా చెప్తానండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈ జస్ట్ మీరు ఈ టేబుల్ ని కినా యూజ్ చేసుకుంటూ మీరు ఎవరైతే ప్లాన్ చెప్పారో వాళ్ళకినా మీరు ఈ టేబుల్ ని కినా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే గిన ఆటోమేటిక్ గా తను కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ లోకి ఎలిజిబుల్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ స్టార్ట్ చేయడానికి తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. జస్ట్ ఏమైందండి, ఫస్ట్ మనం ఉన్నాం కన్సిస్టెన్సీ ఆఫర్ 100 పీస్ రావాలంటే గిన మనకి ఎంత పడుతుంది అంటే 3,300 రూపీస్ ఆర్డర్ చేసుకోవాలా. మనం ఫస్ట్ మంత్ లో 3,300 రూపీస్ ఆర్డర్ చేసుకుంటే గిన మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చి 300 రూపీస్ వస్తాయండి. ఇది 300 రూపీస్ అంటే ఎవ్రీ మంత్ మనకి రీపర్చేస్ ఆఫర్ ఉంటుంది. సెకండ్ నుండి 12th వరకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది కదా, దాంట్లోనే మనకి ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ ఆఫర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం 3,300 ప్రొడక్ట్స్ బై చేస్తాము అప్పుడు మనకి 333 రూపీస్ గల ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా వస్తాయి. తర్వాత మనకి రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది కదా, ఇది మనకి ఫస్ట్ ఇన్కమ్. రీటైల్ ప్రాఫిట్ ఏమంటే 10-20% డిస్కౌంట్. మనం పెట్టిన ఆర్డర్ వచ్చి 3,500 or 3,700 ఉంటుంది, మనకు ఓవరాల్ గా డిస్కౌంట్ పోయి 500 రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ పోయి మనకి ఆర్డర్ ఎంత వస్తుంది అప్పటికి 3,300 రూపీస్ వస్తుంది. మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ 500 రూపీస్ అనే డిస్కౌంట్ వచ్చింది. జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఫస్ట్ బిల్ అయిన తర్వాత 5% కి ఎలిజిబుల్ అయిపోతారు. ఎవరైతే మనం ఫస్ట్ మంత్ మనకు ఎన్ని పీవీస్ ఉంటాయి, 100 పీవీస్ ఉంటాయి కాబట్టి మనకి 100 పీవీస్ మీద మనకి 5% 75 రూపీస్ మనకి రిటర్న్స్ వస్తాయి. ఓకే, సెకండ్ మరి అదే తన 8% లో ఉన్నారనుకోండి, 8% లో తనకి 100 పీవీస్ మీద 120 రూపీస్ అనేది రిటర్న్స్ వస్తుంది. తర్వాత 11% లో ఉన్నారనుకోండి, 11% లో తనకి 100 పీవీస్ మీద 165 రూపీస్ వాళ్ళకి క్యాష్ బ్యాక్ గా వాళ్ళ అకౌంట్ లో అక్యుమిలేషన్ బోనస్ ప్రకారంగా 165 రూపీస్ తనకి ఇన్కమ్ వస్తుంది. అదే 14% లో ఉన్నారనుకోండి, 14% లో ఉన్నప్పుడు తన ఇన్కమ్ వచ్చి 210 రూపీస్. అదే 17% లో ఉన్నారనుకోండి, తన ఇన్కమ్ వచ్చి 255 రూపీస్. అదే తను డైరెక్టర్ అయ్యి 20% లో ఉంటే 300 రూపీస్ వస్తుంది. ఇలాగా ఎవరైతే వాళ్ళ పిన్ లెవెల్స్ లో ఉన్నారో వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్ ఇన్కమ్. అలానే మనం కంటిన్యూగా ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ ఆఫర్ ని, 4 మంత్స్ మెయింటైన్ చేయాలి. అలానే సేమ్ ఫస్ట్ మంత్ మెయింటైన్ చేసాము, సెకండ్ మంత్ మెయింటైన్ చేసాము, థర్డ్ మంత్ మెయింటైన్ చేసాము, ఫోర్త్ మంత్ మెయింటైన్ చేసాము. 4 మంత్స్ అయిపోయిన తర్వాత, 4 కన్సిస్టెన్సీస్ అయిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ వోచర్ అనేది వస్తుంది అండి. అది మనకి ఫోర్త్ మంత్ ఎండింగ్ లో వచ్చేస్తుంది. వాటికి మనం 5th మంత్ లో తీసుకుంటాం. ఓకేనా? 5th మంత్ లో మనకి ఏం ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి, 2,500 రూపీస్ గల కన్సిస్టెన్సీ వోచర్ అనేది వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వోచర్ తో మనము 2,500 రూపీస్ గల వర్తబుల్ ప్రాజెక్ట్స్ మనకి ఏమి సెలెక్టెడ్ ప్రాజెక్ట్ మనకి ఏమి కావాలంటే ఆ ప్రాజెక్ట్స్ మనం 2,500 రూపీస్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతవరకు మనం ఎన్ని మంత్స్ మెయింటైన్ చేసాం కన్సిస్టెన్సీ ఆఫర్ ని, 4 మంత్స్. ఈచ్ మంత్ 3,300 మెయింటైన్ చేసాం కదా. ఓవరాల్ గా మనకి 4 మంత్స్ కి యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 13,200 రూపీస్ అవుతుంది. మనం ఇంతవరకు 4 మంత్స్ కలిపి 13,200 రూపీస్ గల ప్రాజెక్ట్స్ మనం కన్సిస్టెన్సీ ఆఫర్ లో పెట్టి కొన్నాం. అందువల్ల మనకి 3,820 రూపీస్ గల ప్రాడక్ట్స్ అనేటివి మనకి ఫ్రీ వచ్చాయి. ఏమేమంటే ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ ప్రాడక్ట్స్ వస్తాయి కదా, ఆ ఫ్రీ ప్రాడక్ట్స్ తో కలిపి 4 మంత్స్ ఫ్రీ ప్రాడక్ట్స్ కలిపి మనకి 4th మంత్ తర్వాత కన్సిస్టెన్సీ వోచర్ వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వోచర్ వాల్యూ వచ్చి 2,500 రూపీస్ అవుతుంది. ఆ రెండు మనం యాడ్ చేస్తే కింద 3,820 రూపీస్ మనం ఓవరాల్ గా 4 మంత్స్ కి మనకు వచ్చిన ఫ్రీ ప్రాడక్ట్స్. తర్వాత 20% రీటైల్ ప్రాఫిట్ ఉంది కదా, ఈ 20% రీటైల్ ప్రాఫిట్ మనకి ఓవరాల్ గా 2,000 రూపీస్ సేవ్ అయింది. అదే కింద మనం బయట కిరాణా షాప్ లో కొంటే అయినా సేమ్ వర్త్ ప్రాడక్ట్స్ మనకి 15,200 రూపీస్ అయ్యేది, ఇక్కడ మనకి కేవలం 13,200 రూపీస్ అయ్యింది. అలాగనే పాటు 3,820 రూపీస్ గల ప్రాడక్ట్స్ అనేది ఫ్రీ వచ్చాయి. అదే మనం 5% లో ఉంటే కదా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో 4 మంత్స్ కలిపి 300 రూపీస్ వస్తుంది. అదే మనం 8% లో ఉన్నాం అనుకోండి, 8% ని కలిపి 3 మంత్స్ లో మనకి
480 rupees మనకి క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అదే మనం 11% లో ఉన్నాం అనుకోండి 660 rupees వస్తుంది. అదే మనం 14% లో ఉన్నాం అనుకోండి 840 rupees వస్తుంది. అదే మనం 17% లో ఉన్నాం అనుకోండి 1022 rupees వస్తుంది. అదే మనం 20% లో ఉన్నాం అనుకోండి 1200 rupees వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ మనం సేవ్ మనకి క్యాష్ రూపంలో వచ్చిన అమౌంట్ ఇది. టోటల్ గా బెనిఫిట్స్ మనకి రూపీస్ లో చూసుకుందాం. అదే 5% ఉన్నప్పుడు తన కన్సిస్టెంట్ ఆఫర్ మెయింటైన్ చేస్తే గిన ఓవరాల్ గా తనకు 6120 rupees తనకి టోటల్ గా బెనిఫిట్స్ ఎంతలో 15,200 తనకి ఓవరాల్ గా తన ఎంత సేవ్ అయింది ఎంత బెనిఫిట్స్ వచ్చింది అంటే గిన 6120 rupees కేవలం 5% లో ఉన్నప్పుడే. తర్వాత 8% లో ఉన్నప్పుడు తనకి 6300 rupees సేవ్ అయినాయి. తర్వాత 11% లో ఉన్నప్పుడు 6480 rupees సేవ్ అయినాయి. తర్వాత 14% లో ఉన్నప్పుడు 6660 rupees తనకు వచ్చిన బెనిఫిట్. అది 17% లో ఉన్నప్పుడు 6840 rupees తనకు వచ్చిన బెనిఫిట్. అది 20% లో ఉన్నప్పుడు తనకు వచ్చిన బెనిఫిట్ వచ్చి 7020 rupees. ఓవరాల్ గా పర్సెంటేజ్ లో మనం ఇది తీసుకుంటేనా ఓవరాల్ గా ఎవరైతే 5% లో ఉన్నారో వాళ్ళకి 61% తను సేవింగ్ చేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి ఇక్కడ మనం 61% సేవింగ్ చేసుకున్నప్పుడు మనకి హాఫ్ కన్నా ఎక్కువే మనం సేవ్ చేసుకుంటున్నాం. అదే బయట కిరాణా షాప్ లో మనం కొంటేనా మనకి ఎలాంటి సేవింగ్స్ ఉండవు ఎలాంటి రిటర్న్స్ ఉండవు. మనం ఎంత అయితే పే చేస్తామో అదంతా మనకి జస్ట్ ప్రోడక్ట్ రూపంలో వస్తారు అంతే తప్ప మనకి ఎలాంటి సేవింగ్స్ కాదు. జస్ట్ ఇక్కడ షాప్ చేంజ్ చేసి కేవలం మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ని మెయింటైన్ చేసినందుకు కేవలం 5% లో మాత్రమే మనకి 61% మనం సేవ్ చేసుకుంటున్నాం. మనకి ఎంత సేవ్ అయితే చూడండి కేవలం మనం 49% మాత్రమే పే చేసి ప్రాజెక్ట్స్ ని మనకు కావాల్సిన ప్రాజెక్ట్స్ మనం కొంటున్నాం. అదే అదే తను 8% లో ఉన్నారనుకోండి 63% తనకి సేవ్ బెనిఫిట్స్ అంటే సేవ్ అయినట్లు. అదే 11% లో ఉన్నప్పుడు 64% తను సేవ్ అయినట్లు. 14% లో ఉన్నప్పుడు 66% తనకి బెనిఫిట్ వచ్చినట్లు. 17% లో ఉన్నప్పుడు 68% 20% లో ఉన్నప్పుడు 17% అంటే కేవలం మనం ఇక్కడ 30% కి మాత్రమే ప్రాజెక్ట్స్ అనేది బై చేస్తున్నాం. మిగతాదంతా మనకి 70% అనేది ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఫ్రీగా వస్తున్నాయి. అంటే కేవలం మనకి ఎగ్జాంపుల్ ఒక అషూర్ షోపు 35 rupees ఉన్న ఎంఆర్పి సోపు మనకి 20% లో ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ మీద మెయింటైన్ చేసేగిన మనకి కేవలం 18 rupees నుండి 15 rupees బిట్వీన్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి గ్రేడ్ 1 సోపు 67% టీఎఫ్ఎం వాల్యూ ఉన్న సోపు మనకి కేవలం మనం కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేసి మనం 20% లో ఉన్నప్పుడు కేవలం మనకి 16 rupees వస్తుంది. ఎక్కడైనా మార్కెట్ లో మనకి 16 rupees కి ఏదైనా సోప్ అన్న ఉంది అట్లీస్ట్ సోప్ 16 rupees కి ఏ సోపు లేదు ఇంతవరకు మార్కెట్ లో. అది గ్రేడ్ 1 సోపు. మనకి గ్రేడ్ 1 సోపు అది న్యాచురల్ కెమికల్ లెస్ న్యాచురల్ ప్రోడక్ట్ కేవలం గ్రేడ్ 1 సోపు విత్ 68% టీఎఫ్ఎం వాల్యూ ఉన్న సోపు కేవలం మనకి 16 rupees కి మాత్రమే వస్తుంది. ఇలాగా ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మీద మనకి డిస్కౌంట్స్ అనేవి వస్తున్నాయి. అదైనా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి తెలుసుకొని సేమ్ ఇదే మనం మన డౌన్ లైన్స్ కానీ మనం ఎవరైతే ప్లాన్ చెప్పే వెళ్తున్నామో వాళ్ళకినా మనం ఈ టేబుల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తే అయినా ఆటోమేటిక్ గా తను కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేసేకి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓకేనా? ఇంతవరకు మనం 100 PVs ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ ని కన్సిడర్ చేసుకుని మాట్లాడాం. ఇప్పుడు మనకి కొత్తగా 60% కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ 60% కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు మనకి ఎంత బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకుందాం. 60% కన్సిస్టెన్సీ ఆఫర్ ఇది జస్ట్ ఈ మంత్ లోనే ఈ 60 PVs కన్సిస్టెన్సీ ఆఫర్ ని స్టార్ట్ చేశారు. జస్ట్ మనం 2000 rupees అంటే 60 PVs మెయింటైన్ చేసి ఎవ్రీ మంత్ 2000 rupees అయినా మనం డీపీ ప్రైస్ లో ప్రొడక్ట్స్ కొంటే అయినా మనకి 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతాం. మనం మల్టిపుల్ ఇన్వాయిస్ లో ఈ ఆఫర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 2nd నుండి 12th వరకు 60 PVs మల్టిపుల్ ఇన్వాయిస్ లో మనం మీద తీసుకుంటే అయినా ఆ తర్వాత 5th మంత్ తర్వాత మనకి 1250 rupees గల సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా వస్తాయి. ఈ 250 ప్రోడక్ట్స్ కంపెనీనే సెలెక్ట్ చేసి పెట్టింటారు కొన్ని ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ మనకి రిటర్న్ 5th మంత్ లో ఫ్రీగా ఇస్తారు. ఓకేనా? ఇక్కడ ఏం డిఫరెన్స్ అంటే కదా 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేసేటప్పుడు 2500 rupees గల ప్రోడక్ట్స్ మనకి ఏదైతే ఇష్టం ఉంటాయో
మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ 60 PVS కన్సల్టెన్సీ ఆఫర్ లో ఏం చేంజ్ అంటే అది 1250 రూపీస్ గల కంపెనీ యొక్క కంపెనీ కొన్ని ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఉంటుంది, ఆ ప్రాజెక్ట్స్ మనకి ఇస్తుంది. అవి కూడా చాలా డైలీ యూజ్ చేసే ప్రాడక్ట్స్, ఈ 1250 రూపీస్ 3 ప్రాజెక్ట్స్ లో మనకి కన్సిడర్ చేసి ఇస్తుంది. మనం 60 PVS ని కన్సిడర్ చేసుకొని ఎవ్రీ మంత్ మనం ఏ ఏ ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు అంటే కింద వైట్నింగ్ పేస్ట్ ఒకటి, దీని ఎంఆర్పి వచ్చి 150 రూపీస్ ఉంటుంది, మన డిపికి 125 రూపీస్ వస్తుంది, దీనికి పివిఎస్ వచ్చి 4 PVS వస్తాయి. అలాగా మనం ఒకటి వైట్నింగ్ పేస్ట్ తీసుకోవచ్చు, తర్వాత నిమ్ సోపు, క్రీమీ సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, జెటా టీ పౌడర్, అషూర్ హ్యాండ్ వాష్, ఫేస్ వాష్, మెండియో, క్యాల్కమ్ పౌడర్, అల్ట్రా వాష్, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా షైన్, టాయిలెట్ క్లీనర్. ఇది అల్ట్రా వాష్ అంటేనా మనకి బట్టలు ఉతికేది, క్లోత్ యూజ్ చేసుకోవడానికి అల్ట్రా వాష్ అనేది యూజ్ చేస్తారు. అల్ట్రా స్క్రబ్ వచ్చి మనం ఫ్లోర్ యూజ్ చేయడానికి అల్ట్రా స్క్రబ్ యూజ్ చేస్తారు. అల్ట్రా స్వాబ్ వచ్చి మనం సామాన్లు కడుక్కోవడానికి అల్ట్రా స్క్రబ్ని యూజ్ చేస్తారు. టాయిలెట్ క్లీనర్ అంటే మన బాత్రూమ్ ఒక బేసిన్ ని క్లీన్ చేయడానికి టాయిలెట్ క్లీనర్ అని యూజ్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ అన్ని మనం ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి ఒక్క రోజు యూజ్ చేస్తాం, కాబట్టి ఈ ప్రోడక్ట్స్ తో మనం 60 PVS కన్సిస్టెన్సీ ఆఫర్ ని మెయింటైన్ చేయొచ్చు. ఓవరాల్ గా దీని ప్రైస్ ఎంత అవుతుంది అంటే 2243 రూపీస్ వస్తుంది. ఇక్కడ మనకి డిపి ప్రైస్ లో 1928 రూపీస్ వస్తుంది. ఓవరాల్ గా పివిఎస్ వచ్చి మనకి 60 PVS వస్తాయి. మనకి 60 PVS వస్తే కదా మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మెయింటైన్ అయిపోతుంది. కావాలంటే మనం సింగిల్ ఇన్వాయిస్ లోనే 60 PVని మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ ఇన్వాయిస్ లో సెకండ్ నుండి 12th లోపల ఈ 60 PVస్ కన్సిస్టెన్సీ ఆఫర్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఈ 60 PVస్ కన్సిస్టెన్సీ ఆఫర్ ని మనం మెయింటైన్ చేస్తే కదా మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు, మనకి ఎంత బెనిఫిట్స్ వస్తుందో ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ మంత్ జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు 5% లోనే ఉంటారు. 5% లో ఉన్నప్పుడు ఫస్ట్ తన కన్సిస్టెన్సీ ఆఫర్ ని ఎంతతో ఆర్డర్ చేస్తారంటే 2000 రూపీస్ తో ఆర్డర్ చేస్తారు. 2000 తో ఆర్డర్ చేసినప్పుడు తనకి ఆ 2000 మీద 260 రూపీస్ గల ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. 2000 పెట్టి మనం బై చేసినందుకు 20% రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. మన రిటైల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 350 రూపీస్ వస్తుంది. అదే మనం 5% లో ఉన్నాం కాబట్టి మనకి 54 రూపీస్ రిటర్న్స్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ గా. తర్వాత మనం 8% లో ఉన్నప్పుడు సేమ్ ఆ 60 PVస్ మీద మనకి 86 రూపీస్ వస్తుంది. అదే మనం 11% లో ఉన్నాం అనుకోండి, ఆ 60 PVస్ మీద మనకి 118 రూపీస్ వస్తుంది. అదే మనం 14% లో ఉన్నాం అనుకోండి, ఆ 60 PVస్ మీద మనకి 151 రూపీస్ రిటర్న్ వస్తుంది. 17% లో ఉన్నప్పుడు 182 రూపీస్ రిటర్న్ వస్తుంది. అదే 20% లో ఉన్నాం అనుకోండి, 260 రూపీస్ మనకి రిటర్న్ వస్తుంది. ఇలా కన్సిస్టెన్సీ ఆఫర్ మనం ఎన్ని మంత్స్ మెయింటైన్ చేస్తాం, 4 మంత్స్ మెయింటైన్ చేస్తాం. 4 మంత్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి సేమ్ అమౌంట్ సేమ్ ప్రోడక్ట్స్ ఫ్రీ మనకి 4 మంత్స్ వస్తుంది. 4 మంత్ మన బిల్లింగ్ అయిపోయిన తర్వాత 4th మంత్ ఎండింగ్ లో మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఎంత వోచర్ వచ్చి 1250 రూపీస్ గల వోచర్ అనేది మనకి వస్తుంది. ఈ 1250 రూపీస్ వోచర్ ఓవరాల్ మనకి ఎంత ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి అంటే 1400 ఎవ్రీ మంత్ మనం కలిపి 1400 రూపీస్ గల ప్రోడక్ట్స్ మనకి ఎవ్రీ మంత్ ఫ్రీ వస్తాయి. అది 4 మంత్స్ కన్సిడర్ చేసుకుంటే అయినా 1400 రూపీస్ గల ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకున్నాం. అదే 5% లో ఉన్నప్పుడు తనకి 4 మంత్స్ కలిపి 216 రూపీస్ వస్తుంది. అదే 8% తనకి 344 రూపీస్ వస్తుంది. అదే 11% లో ఉంటే మనము 472 రూపీస్ వస్తుంది రిటర్న్స్. అదే 14% లో ఉన్నాం అనుకోండి 604 రూపీస్ వస్తుంది. అదే 17% లో ఉన్నప్పుడు 733 రూపీస్ వస్తుంది. అదే మనం 20% లో ఉన్నాం అనుకోండి, ఓకే ఓవరాల్ గా మనం బెనిఫిట్ చూసుకుందాం. ఇంతవరకు 4 మంత్స్ మనం కలిసి కన్సిస్టెన్సీ ఆఫర్ కింద మనం మెయింటైన్ చేస్తే కదా ఓవరాల్ గా మనం వచ్చే సేవింగ్స్ రూపీస్ లో అంటే 2866 రూపీస్ మనకి ఓవరాల్ గా ఫ్రీ ప్రాజెక్ట్స్ కలిపి మనకి 5% లో ఉన్న మన క్యాష్ బ్యాక్ గా వచ్చే అమౌంట్ వచ్చి 2866 రూపీస్. అదే తను 8% లో ఉన్నాడు అనుకోండి 2994 రూపీస్. అదే తను 11% లో ఉన్నాడు అనుకోండి 3122 రూపీస్. అయితే తను 14% లో ఉన్నాను అనుకోండి 3254 రూపీస్. అయితే తను 17% లో ఉన్నాను అనుకోండి 3382 రూపీస్. అయితే తను 20% లో ఉన్నాను అనుకోండి 3514 రూపీస్. ఓవరాల్ గా మనం 8000 రూపీస్ పెట్టి 4 మంత్స్ పర్చేస్ చేసినందుకు మనకి ఓవరాల్ గా
మనకి క్యాష్ రూపంలో కానీ ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో కానీ వచ్చిన బెనిఫిట్స్ ఇవి. అదే మనం పర్సెంటేజ్ లో మనం తీసుకుంటే కానీ మనకు వచ్చే బెనిఫిట్స్, మనం 5% ఉన్నప్పుడు మనకి ఓవరాల్ గా 28% అనేది మనకి సేవింగ్స్ వస్తాయి. అదే 8% లో ఉన్నప్పుడు 29%, అదే మనం 11% ఉన్నప్పుడు 31%, 14% లో ఉన్నప్పుడు 32%, 17% లో ఉన్నప్పుడు 33%, అదే 20% లో ఉన్నప్పుడు 35% మనం బెనిఫిట్ లో సేవ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఈ టేబుల్ ని మనం ఎవరికైతే ప్లాన్ చెప్పేటప్పుడు ఈ టేబుల్ ని మనం చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కైనా ఆటోమేటిక్ గా తను కూడా 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ని మెయింటైన్ చేసేకి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఫస్ట్ మనం 100 PVs చూపించిన తర్వాత ఒకవేళ తను అంత వర్తబుల్ ప్రాడక్ట్ నేను కొనలేను అన్నప్పుడు మనం 60 PVs ని చూపించి దీన్ని యూటిలైజ్ చేసుకుంటే అయినా తను 60 PVs ఆఫర్ ని మెయింటైన్ చేయడానికన్నా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎక్కువ మనం ఎన్ని కన్సిస్టెన్సీ ఆఫర్లు మెయింటైన్ చేస్తే అయినా మన PVs అనేవి కాన్స్టెంట్ గా 4 మంత్స్ వరకు అన్ని వస్తాయి. జస్ట్ మన అండర్లో 6 మెంబర్స్ ఉన్నాయనుకోండి, 6 మెంబర్స్ ఉన్నారు కన్సిస్టెన్సీ ఆఫర్ ని మెయింటైన్ చేసే వాళ్ళు, 600 PVs 4 మంత్స్ మనం ఎలాంటి భయం లేకోకుండా 4 మంత్స్ మనకి 600 PVs అనేది మనం మెయింటైన్ అయిపోతాయి. అదేనా మన అండర్ లో 20 మెంబర్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళని కన్సిస్టెన్సీ ఆఫర్ ని తీసుకున్నాం అనుకోండి, బ్రాంజ్ లెటర్ మెయింటైన్ చేసేకి 2000 PVs కావాల, ఆటోమేటిక్ గా వాళ్ళు మన కింద 20 మెంబర్స్ కన్సిస్టెన్సీ ఆఫర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే కదా ఆ 20 మెంబర్స్ కన్సిస్టెన్సీ మెంబర్స్ ని తీసుకొని మన బ్రాంజ్ లెటర్ లెవెల్ ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకుంటేనా ప్రతి ఒక్కరు బాగా గ్రోత్ కావచ్చు, మన టీమ్ బాగా బిల్డ్ చేసుకోవచ్చు. సేమ్ మెయింటైన్ మన టీమ్ లో డూప్లికేట్ చేస్తే కైనా మన PVs అనేది కాన్స్టెంట్ అయిపోతాయి. ఎవ్రీ మంత్ మన 2 మెంబర్స్ గా 3 మెంబర్స్ ని న్యూ మెంబర్స్ ని కన్సిస్టెన్సీ ఆఫర్ ని ఎలిజిబుల్ చేపిస్తే కైనా మన PVs అనేటివి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి కానీ ఎక్కడ డిక్రీజ్ కావు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతటితో ఈ టాపిక్ అనేది ఈ సెక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది.